విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు విజయవంతం కావడం పట్ల చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఎలిజా కేకును కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ముఖేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు సీఎం జగన్ను అభినందించడం పట్ల తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావుతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అది అలాగే ఉంది కదా సార్, ఈ పిక్కలు బయట దగ్గర అలాగే అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ మీడియా సమావేశానికి ఆహ్వానం. ఈ రోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మనందరికి తెలుసు మొన్న జరిగినటువంటి 3వ తారీఖు 4వ తారీఖు జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అఖండ విజయాన్ని పొందటం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందనని మనం చూశాము. ఎంతో మంది ఇన్వెస్టర్స్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పొందటానికి వారు కూడా ముందుకి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ నీ ద్వారా ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలి. దాని గురించి ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో అది మరి విజయవంతంగా జరిపినందుకు గాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, రాష్ట్రానికి అవసరమైనటువంటి పెట్టుబడుల్ని సాధించినందుకు గాను, అలాగే రాష్ట్ర భవిష్యత్తు యువతకి భవిష్యత్తులో వారికి అనేక రంగాల్లో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని నేను అభినందిస్తా ఉన్నాను. ఇంత అద్భుతమైనటువంటి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు గాను ఆయన నేను మనసారా అభినందిస్తా ఉన్నాను. ఆ విషయం వెరీ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నేను ఆయన్ని ప్రత్యక్షంగా విష్ కూడా చేయటం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2 రోజులు జరిగింది. ఈ 2 రోజుల్లో మొత్తం ప్రపోజల్స్, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ప్రపోజల్స్ 340 ప్రపోజల్స్. ఈ 340 ప్రపోజల్స్ మొత్తం కలిపి 13 లక్షల కోట్ల రూపాయల కంటే పైబడి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాను.